స్టో గత రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో రెండు ఇన్సిడెంట్స్ జరిగినాయి ఒక ఏమో శిరోమన్ననం చేయటం జరిగింది ఎస్ఐ గారును ఇద్దరు కానిస్టేబుల్లు ఇంకో అతను కిరణ్ అనే వ్యక్తి ఆయన చనిపోవడం జరిగింది అయితే రెండు ఇన్సిడెంట్స్ని కూడా మనం ఒకసారి చూస్తే ఫస్ట్ ఇన్సిడెంట్లో వాళ్ళు రెండు గ్రూప్స్గా ఫామ్ అయ్యి ఒక క్వారీ విషయంలో ఇలా లారీ అక్కడ యాక్సిడెంట్ అయితే ఆ క్వారీ విషయంలో వాళ్ళు గొడవ పడతాం దీని నేపథ్యంలో అవతల వర్గం కూడా దళితులే వాళ్ళు ఈ ఎస్ఐనిను ఇద్దరు కానిస్టేబుల్ని ఏదో ప్రలోభ పెడటం వల్ల ఆ శిరోమండనం జరిగింది ఇది తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వెనువెంటనే ఆ ఎస్ఐ గారిని ఆ ఇద్దరు కానిస్టేబుల్ని కూడా సస్పెండ్ చేయటం జరిగింది వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు జైల్లో ఉన్నారు వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కడతం జరిగింది దీనికి ఆ పార్టీకి ఆపోజిట్గా ఇప్పుడు ఆ వ్యక్తి శిరోమండనం జరిగిన వ్యక్తికి ఆపోజిట్గా ఉన్న వర్గంలో అతన్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా సీఎం గారి దృష్టికి వెళ్ళే విషయాలు కాదు కానీ వెళ్ళిన వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద త్వరితగతిన నిర్ణయం తీసుకొని మరి వాళ్ళని సస్పెండ్ చేయటం జరిగింది మరి రెండో విషయంలో కిరణ్ అనే వ్యక్తి నిజంగా చనిపోవటం నిజంగా బాధాకరం ఒక దళిత యువకుడు అయితే అక్కడ నేపథ్యం కనుక మనం గమనిస్తే ఆయన కొంచెం మద్యం సేవించి ఉండటం మరి అక్కడ ఎస్ఐ గారును అతను కొంచెం బ బహిరంగంగానే తిట్టుకోవటం రోడ్డు మీద జరిగింది అక్కడ ప్రధానంగా మనం అక్కడ ఈ విషయం జరిగినప్పుడు ఉన్న వ్యక్తులను కొంతమందిని నేను కనుక్కున్నప్పుడు మనకి తెలిసిన విషయం ఏంటంటే కిరణ్ అనే వ్యక్తి కొంచెం మద్యం సేవించి ఉన్నాడు ఎస్ఐ గారితో కొంచెం వాగ్వాదం జరగడం జరిగింది అక్కడ లోకల్ ఎమ్మెల్యే కరణం బలరాం గారిని వాళ్ళేళ్ళని కూడా కొంచెం దుర్భాషలాడటం జరిగింది సరే కొంచెం మద్యం సేవించి ఉన్నాడు స్టేషన్కి తీసుకెళ్ళి కాసేపు కూర్చోబెడతామనే క్రమంలో జీప్ ఎక్కిచ్చే ప్రక్రియలో జీప్లోండి దూకేయటం జరిగిందని తలకు బలమైన గాయం తగలటం వల్ల ఆయన చనిపోయాడని తెలుస్తుంది ఏదైనా ఇది కూడా దురదృష్టకరమైన సంఘటనే దీని మీద కూడా సీఎం గారు వెంటనే విచారణకు ఆదేశించి వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది కిరణ్ అనే యువకుడికి మరి పది లక్షలు ఎక్స్క్రేషే ప్రకటించడం జరిగింది ఇవి యాదృ కావాలని చేసిన ఘటనలు కాదు దురదృష్టకరం ఈ రెండు విషయాలు నిజంగా బాధాకరమే దురదృష్టకరం కానీ ఇవి తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే దీని మీద స్పందించారు మనం చూస్తున్నాం విష శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శైలజానాథ్ గారు కానీ ఇంకా ప్రతిపక్షాలు కానీ వీటిల్ని ఆసరాగా చేసుకొని జగన్మోహన్ రెడ్డి మీద ఏదో జల్లుదామని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక అభ్యుదయ అంబేద్కర్ వాది మీరు రాసి పెట్టుకోండి ఈ రాష్ట్రంలో దళితులకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కానీ దళితుల పక్షపాతి కానీ ఎవరన్నా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే జగన్మోహన్ రెడ్డి మేనమావులు ఎస్సీలను పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళ మేనత్తలో ఆయన బ్లడ్లో ఉన్నది ఎస్సీ అనే బ్లడ్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్నది ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మన విజయవాడ నడిబొడ్డులో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ దగ్గర ఆయన వచ్చే అంబేద్కర్ గారి జయంతి కల్లా ఈ ఆరేడు నెలల్లోనే ఆయన పూర్తి చేసి అంబేద్కర్ పార్క్ని విజయవాడ నడిబొడ్డు విజయవాడలో మీరు ఎక్కడ చూసినా కానీ ఎక్కువ డామినేషన్ అంతా మీకు తెలుసు అట్లాంటి విజయవాడ నడిబొడ్డులో ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం పెడతాం కానీ అంబేద్కర్ పార్క్ పెడతాం కానీ ఆయన అంత దళిత పక్షపాతో కనుక ఇందులో తెలుస్తుంది దీన్ని ఆసరాగా చేసుకొని ఎక్కడో రెండు ఇన్సిడెంట్స్ మూడు ఇన్సిడెంట్స్ బాధాకరమే ఖచ్చితంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు దాన్ని ఖచ్చితంగా దళిత సంఘాలు కానీ ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వ్యతిరేకించారు నిజంగా వాళ్ళకి ఇప్పుడు పోలీసులకి సస్పెన్షన్ అనేది మాత్రమే ఆయన చేతిలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వెంటనే విచారణ జరిపించేసి ఊరి తీసేసే సంస్కృతి కానీ రాజ్యాంగం కానీ ఆ న్యాయ వ్యవస్థ కానీ మన దేశంలో లేదు ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇటువంటి విషయాల్లో విచారణ చేయించి వెంటనే ఉరదీసేవాడే కానీ ఆ న్యాయ వ్యవస్థ మన దగ్గర లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది జైలు తీసుకెళ్లడం జరిగింది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ దురదృష్టవశాత్తు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు వీటి మీద గట్టిగానే చర్యలు తీసుకుంటారు ఆయన ఒకటే ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ కాపు అందరినీ కూడా ఆయన కలుపుకొని పరిపాలన చేస్తున్నారు ఎక్కడన్నా చిన్న చితక పొరపాట్లు జరిగితే ఖచ్చితంగా ఆయన యాక్షన్ తీసుకునేది పోలీసులు వీళ్ళ మీద కాదు సొంత పార్టీ వాళ్ళు మొన్న మనం చూసాం కోటవ రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న మరి జగన్మోహన్ రెడ్డిగా అత్యంత ఆప్తుడు మరి అటువంటి వ్యక్తే ఎంఆర్ఓ మీద కొంచెం దుర్భాషలు ఆడాడని చెప్పేసి మరి ఆయన జైలుకి రాలేదా జైలుకెళ్ళి రెండు మూడు రోజుల నుండి బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు ఇప్పుడు చట్టం అనేది అచ్చెన్నాయుడికి ఒకేలాగా ఉంటుంది రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నకు ఒకేలాగా ఉంటుంది ఎవరికైనా ఒకటేలాగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏయో ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసేసి చట్టాన్ని తారుమారు చేసే అవకాశం కానీ అటువంటి పని కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేయరు అంటే ఎస్సీలంతా జగన్కి జగన్ రావాలి జగన్ కావాలని చెప్పి ఓట్లేసి గెలిపించుకున్నారు ఇది ఇట్లాంటి పరిస్థితుల కోసం అని చెప్పి మాజీ ఎక్సైజ్ మంత్రి జవహర్ అంటారు జవహర్ గారు అంటే అందరిని బీరులు తాగమన్నాడు హెల్త్ డ్రింకులు బీరులు తాగి ఆరోగ్యాన్ని మెరు మెరుగుపరుచుకోమన్నాడు ఆయన అండి ఆయన బీరులు తాగమన్నప్పుడే జనాలకు అర్థమైంది ఆయన అంత పిచ్చి పరాకాష్ఠ చేరింది అనేది ఇప్పుడు ఆయన అదుపు తప్పి బీరు తాగి ఉంటాడు ఇప్పుడు కూడా అదుపు తప్పి మాట్లాడుతున్నాడు ఎస్సీలు అందరూ కూడా ఒక ఎస్సీలే కాదండి ఈ రాష్ట్రంలో కమ్మోరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు అత్యధిక శాతం ఎస్సీలు పీసీలు మైనారిటీలు కాపులు అందరికీ వేశారు జగన్మోహన్ రెడ్డి కావాలి జగన్ అని కావాలి రావాలి జగన్ అని కోరుకొనే తెచ్చుకున్నారు వాళ్ళు జనాలు ఏ ఉద్దేశాలతో ఓటేశారో దాన్ని పరిపూర్ణంగానే ఆయన చేస్తున్నాడు ఎక్కడ కూడా జనాలు ఇబ్బంది పెడతాం కానీ అటువంటిది ఏం లేదు జవహర్ కానీ శైలజనాథ్ కానీ మరి ఇదే జవహర్ ఆ రోజు చంద్రబాబు నాయుడుని ఎందుకనలా చంద్రబాబు నాయుడిని ఈ హెల్త్ డ్రింక్ దాకా ఆ రోజు అడగపోయాడా ఏమయ్య చంద్రబాబు నాయుడు ఎస్సీలో పుట్టాలని ఎవరు కోరుకోరని ఎందుకన్నావు మేమందరం పుట్టంగా మేము మేము మనుషులలా కనపడతలేదా అని చెప్పి హెల్త్ డ్రింక్ దాకా ఆ రోజే అడిగే పని ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎవరికన్నా ఒక చిన్న గోరు గీసుకున్నా కానీ వీళ్ళకి భూతద్దంలో కనపడుద్ది ఏదో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు జగన్ వచ్చిన తర్వాత ఎస్సీల మీద బాగా దాడులు పెరిగిపోయినాయి ఇప్పుడు జగన్ కేబినెట్లో ఉన్న ఎస్సీ మంత్రులు నోరెందుకు మెదట్లేదని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు అంటారు గొల్లపల్లి సూర్యారావు గారు నోరెందుకు ఎత్తలేదని అంటున్నాడు మనం గమనించాం విశ్వరూపుగా విశ్వరూపన్న కానీ వీళ్ళందరూ కూడా అర్ధరాత్రి తొమ్మిదింటికి కూడా రాజమండ్రి వెళ్ళి ఆ సంఘటన మీద విచారణ చేశారు బాధితుడిని పరామర్శించారు నా మన మేరుగు నాగార్జునన్న అక్కడే రెండు రోజులు నుండి మొత్తం పరిస్థితిని సమీక్షించి ఈ రోజు కూడా కుటుంబం బాగోగులన్నీ అక్కడ ఉండి చూసుకుంటున్నారు ఇక్కడ ఎవరో వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇందులో ఎవరు బాధ్యులు వాళ్ళని కానీ సరైన విచారణ జరిపి శిక్షిస్తారండి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా అని వెను వెంటనే మనం ఆవేశంతో నిర్ణయం తీసుకునేది కాదుగా చట్టం పరిధిలో దీనికి బాధ్యులైన వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తారు బాధితులకి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుంది అంటే మహిళా హోంమంత్రి మహిళా దళితకి దళిత మహిళకి హోం మినిస్టర్ ఇచ్చామని చెప్పి జబ్బలు దర్శన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ద అదే మహిళా మంత్రి ఎందుకు నోరు ఎవరు అనేది మహిళా హోంమంత్రి గారు నోరు మెదపకుండా వెను వెనువెంటనే యాక్షన్ తీసుకోమని డీజీపీ గారిని ఆదేశించారు గౌతమ్ సవాంగ్ని దీని బాధ్యులైన వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయమన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టారా లేదా వాళ్ళని అరెస్ట్ చేశారా లేదా ఆ పోలీసుల్ని అరెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు మరి ఇదంతా మహిళా హోంమంత్రి గారు చొరవ తీసుకోబట్టే జరిగింది ఆమె వద్దు అరెస్ట్ చేయొద్దంటే పరిస్థితి వేరేలాగా ఉంటుంది కదా బా కంపల్సరీగా ఆమె చొరవ తీసుకొని దగ్గరుండి వాళ్ళని అరెస్ట్ చేపించి బాధితుల్ని జైలుకి పంపించారు వాళ్ళ మీద కేసు నడుస్తుంది విచారణ జరుగుతుంది విచారణ ప్రాథమిక విచారణలో వాళ్ళు పూర్తిగా బాధ్యులని తెలిసిన రోజున ఇంకా సెక్షన్స్ పెంచుతారు వాళ్ళకి బెయిల్ కూడా రాకుండా ఎన్నాళ్ళు జైలు పడాలని చూసి దాన్ని బట్టి చేస్తారు అవసరమైతే ఉద్యోగాల నుండి కూడా తొలగించే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది